తెలుగుదేశం పార్టీ మాదిగల సభకు విచ్చేసినటువంటి నా జాతి రక్త బంధువులందరికీ వేదికను అలంకరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జాతి పెద్ద మనందరి ఆశల హక్కుల సాధనకు పనిచేస్తున్నటువంటి ఎల్లరామయ్య గారికి పెద్దలకి అదేవిధంగా వెంకటరాజు గారికి స్వామిదాస్ గారికి ఎరిక్షన్ బాబు గారికి ఈరన్ అన్న గారికి వెంకటేశ్వరరావు గారికి చిరంజీవి అన్న గారికి మాణిక్యరావు అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మాదిగలు మహాదిగలు అరుంధతీయులు అరుంధతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని మొట్టమొదట కాపాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు రెడ్డి నాయుడు శాస్త్రి శర్మ యాదవ్ గౌడ్ భూపతి ఎవరు పెళ్లిళ్లు చేసుకున్న ఆత్మగౌరవంతో తలెత్తి అరుంధతి నక్షత్రాన్ని చూసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటారు అటువంటి అరుంధతీయుల ఆత్మగౌరవాన్ని మొట్టమొదట గుర్తించి అరుంధతీయులకి మాదిగలకి అండగా నిలబడినటువంటి రాజకీయ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మాదిగలకి మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రినిచ్చి తెలంగాణలో పటాల్ పట్టారి వ్యవస్థని మాదిగలు చేతులు చెప్పులు చేతుల్లో పట్టుకుని భూస్వాముల దగ్గర పటోళ్ల దగ్గర జీవన విధానం కొనసాగిస్తున్న రోజు ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థని రద్దు చేసి తెలంగాణలో మాదిగలకి స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఆయన ఆశయాల్ని ఈ రోజు వరకు మాదిగల పక్షాన రాజకీయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాదిగల పక్షాన నిలబడినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు. సామాజిక న్యాయం కోసం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు కావాలని అనేక మంది పోరాటం చేసి అనేక మంది అశువులు బాసి అనేక మంది అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళందరికీ అండగా నిలబడి 4 సంవత్సరాలు సామాజిక న్యాయాన్ని అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు దాదాపు 30,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలైనటువంటి రెల్లి ఇతర కులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దళితుల్లో అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఈ రోజు వరకు మాదిగల ఆత్మగౌరవంతో నాయకత్వానికి విలువనిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో చెప్పులు కొట్టుకునేటువంటి చర్మకారులకు కానీ డప్పు కొట్టుకునేటువంటి డప్పు కళాకారులకు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వలేదు. నేను జన్మి రమణయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు వర్ల రమణయ్య గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి అయ్యా కల్లుగీత కార్మికులకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, చేనేత కార్మికులకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, తరతరాలుగా డప్పుని చెప్పుని నమ్ముకున్నటువంటి మా జాతి కార్మికులకి ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వలేదు, మీరు పెన్షన్ ఇవ్వండి అంటే మేము పార్టీలో చేరే వేదిక మీదుగా డప్పు కళాకారులకు చర్మ వృత్తి కలిగినటువంటి కార్మికులకి పెన్షన్ ప్రకటించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి వేరే రాష్ట్రాల్లోనే కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కొనసాగించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం అనేక మందిని చర్మ కార్మికులకు కానీ డప్పు కొట్టుకునే వాళ్ళకి కానీ పెన్షన్ ఎత్తేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పెద్దలు ఇందాక రామయ్య గారు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగను అవుతానని చెప్పేసి పెద్ద మాదిగగా జీవో నెంబర్ 25 తెచ్చి వర్గీకరణకు అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ తన పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ రంగాల్లో వర్గీకరణ అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఆ జీవోని స్పష్టంగా అమలు చేసినటువంటి ఘనత నక్క ఆనంద్ బాబు గారు మన సోదరుడైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనంద్ బాబు గారికి దక్కుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ మాదిగల రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ ఇది ఈ రోజు నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి
అత్యధికంగా రాష్ట్ర స్థాయి నేతలుగా గాని లేదా ప్రభుత్వంలో గాని పార్టీ నిర్ణయాల్లో గాని మాదిగలకు సముచిత స్థానం ఉంది. మాదిగలకు సముచిత స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిగల పార్టీ మన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంది కూడా మాదిగలని కూడా సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.